వెంకటరెడ్డి నగర్ సాయిబాబా టెంపుల్ 14వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం బాబాకు కాగడహారతి పాలాభిషేకం పూలతో అలంకరణ మరియు లక్ష్మీగణపతి రుద్రహోమం సాయిబాబా గుడి ప్రాంగణంలో నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేని చేతన హరీష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబా గుడి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, సాయిబాబా దేవాలయం అధ్యక్షులు మహాదేవ భట్ల లక్ష్మణ్ ప్రసాద్ శర్మ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా గుడి అధ్యక్షులు లక్ష్మణాచార్య పంతులు గారితో మాట్లాడిద్దాం. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. మన రామంతాపూర్లోని వెంకటరెడ్డి నగర్ ఎత్తైనటువంటి ఒక ప్రదేశంలో శ్రీ సద్గురు సమర్థ సాయినాథుని యొక్క దివ్య మందిరము నిర్మాణం జరిగి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఎదివర మాధవానంద సరస్వతీ స్వామివారి యొక్క చేతుల మీదుగా ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని మేము పూర్తి చేసుకొని ఈ రోజుకు 14 సంవత్సరాలు పూర్తయి 14వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు గణపతి లక్ష్మీ గణపతి సహిత రుద్రహోమ కార్యక్రమాన్ని పూర్ణావతి కార్యక్రమాన్ని కూడా మేము పూర్తి చేసుకోవడం జరిగింది. మరి యొక్క ఈ మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమానికి మా కార్పొరేటర్ అయినటువంటి ఒక చేతన హరీష్ గారు కూడా వారిని స్వాగతించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారు కూడా విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఈ ఆలయము మన భాగ్యనగరంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఎక్కడా లేనటువంటి ఒక విశాలమైనటువంటి ఒక ప్రాంతంలో ఇంత చక్కటి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఈ ఆలయంలో ఎతివర మదనానంద సరస్వతి స్వామివారి యొక్క అనుగ్రహం చేత ప్రతి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కరోనా మహమ్మారి చేయంగా సుమారుగా ఒక 3-4 నెలల క్రితము ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొంచెం ఆఫ్ చేయడం జరిగింది. ఈ కరోనా ఎప్పుడైతే నిర్మూలన జరుగుతుందో మరీ కూడా ప్రతినిత్యం కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆరంభం చేయడం జరుగుతుంది. కనుక లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రజలందరూ సుభిక్షణంగా ఉండాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, కరోనా వ్యాధి నిర్మూలన జరగాలనేటువంటి ఒక సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని మరి కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు వేద పండితులు ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఈ వైదిక నిర్వహణ కార్యక్రమాలన్నింటి కూడా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. కనుక అందరూ సుభిక్షణంగా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయినాథుల వారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఉన్నాం.